అగ్రకులస్తులు ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని ఎరుకుల తెగకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడిచే దారిలో ఆంక్షలు పెట్టి మరీ అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. తిరుపతి జిల్లా ఏపేడు మండలం ముసలిపాడు గ్రామం సర్వే నంబర్ 405, 406, 410, 412లో ఎఫ్డీఐకు సుమారు 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి గత 3 ఏళ్లుగా ఖాళీగా ఉంది. అయితే తమకు ఎటువైపు నుండి దారి లేదని, నడిచి రావడానికి ఒప్పుకోకుండా అగ్రకుల గ్రామస్తులు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారు. ఆ విధంగా ఎంఎల్ఏ సార్కి చెప్పినాము, ఇది ఎంఆర్ఓ సార్కి అర్జీ ఇచ్చినాము, ఈ మరి కట్టడి గారికి చెప్పినాము, ఏర్పేట మళ్ళాని కూడా పోయినాము, ఇదే పోలీస్ కంపెనీ పెట్టారు కూడా. ట్రైబల్ యాక్ట్ ప్రకారంగా అనేది చట్టం ఉంది, దీని గురించి మీరు ఏమంటారు? దీనికి సంబంధించి మండల రెవెన్యూ ఆఫీసర్ దృష్టిలో ఉంచి ఒకవేళ అలా చేయగలిగితే మండల రెవెన్యూ అధికారులు సూచనలు. అదేవిధంగా మే రెవెన్యూలో డీకేట్ భూమిలో అమ్మడం కొనడం అనేటివి ఎక్కువగా. మాది ముసలిపేట పంచాయతీ, నేను ముసలిపేట సర్పంచ్ని. బయట వాళ్ళకి భూములు ఈయన వల్ల ఇక్కడ మా పేరు నిర్మల, మేము యానాదోళమే. బయట వాళ్ళకి ఈయన వల్ల భూములు, మా వాళ్ళకి దారి లేకుండా పొలాలలో ఇబ్బందిగా ఉన్నది. ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదు. దయచేసి మీరన్నా దీనికి ఏదో ఒక మార్గం. మా యాడ మచ్చి అడిగితే ఈ కైలగా దిగినది నేను చెప్తూ కొట్టమని చెప్పిన పక్క కైవాడు మాతో తెలుసుకొని మాట్లాడినాడు. మాకే దిక్కు లేదా అన్న దాన్ని మేము ఆలోచించుకొని మేము మాట్లాడి మేము గ్రామంలో పోయి పడితే ఒకరు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని ఎరుకలేని. ఈ గ్రామంలో ఉన్న భూముల్లో 25% స్థానికులకి, 75% స్థానికేతరులకి పట్టా ఇచ్చున్నారు. దీనికంతా కారణం మా గ్రామ భూస్వాములు, భూస్వాములకి భూముల్లో అంటగడుతూ బాట వదలు, మా ఎరుకుల వాళ్ళకి బాట వదలకూడదని 2 సంవత్సరాలుగా దారి లేకుండా పైరు చేసుకోకుండా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఏ రెవెన్యూ అధికారులు వీళ్ళకి న్యాయం చేయడం లేదు కనుక.